తెలంగాణలో కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు కుదిరింది కాంగ్రెస్ వామపక్షాలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయం మేరకు గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే సిపిఐతో పొత్తు ఖరారైంది ఈ మేరకు చిన్నూరు కొత్తగూడెం సీట్లను సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు శివ చెప్పండి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా కొద్దిసేపటి క్రితం యాభై ఐదు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు నిన్నటి నుంచి కూడా నిన్న సి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో కూడా తుది నిర్ణయం తీసుకున్నారు మొదటి జాబితా కింద యాభై మంది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామంటూ కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు ఇక ఫైనల్గా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటలకు యాభై ఐదు మంది అభ్యర్థులతో కూడిన తెలంగాణ అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులను ఒకసారి మనం చూసుకుంటే కనుక బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ రిజర్వ్ కేటాయించారు బి వినోద్ వినోద్కు సీటును కేటాయించారు మరోవైపు మంచిర్యాల కొకిరాల సాగర్ రావు నిర్మల్ కుచ్చాడి శ్రీ శ్రీహరిరావుకు ఈ సీటు కేటాయించారు మొత్తం యాభై ఐదు అభ్యర్థులతో కూడిన జాబితాను అయితే ప్రకటించారు ఆల్మూరు నిర్మల్ ఇతర బెల్లంకొండ బాల్కొండ అలాగే జగిత్యాల్ ధర్మపురి రామగుండం రామగుండానికి ఎంఎస్ రాజ్ ఠాకూర్కు కేటాయించారు మంథని దు శ్రీధర్బాబు పెద్దపల్లె చిన్నకుంట్ల విజయరామనారావు వేములవాడ ఆదాడి శ్రీనివాస్ అలాగే మానకొండూరు ఎస్సీ సత్యనారాయణకు కేటాయించారు మెదక్ మైనపల్లి రోహిత్ రావు ఆందోల్ ఎస్సీకి కేటాయించారు ఆందోల్ దామోదర్ రాజ నరసింహ జహీరాబాద్ చంద్రశేఖర్ ఆగం చంద్రశేఖర్ అలాగే సంగారెడ్డి తూర్పు జై జగ్గారెడ్డి గజ్వెల్ నర్సారెడ్డి మేడ్చెల్ వారేష్ యాదవ్ మల్కాజ్గిరి మైనపల్లి హనుమంతరావు కుత్బుల్లాపూర్ హనుమంతరెడ్డి కోలన్ హనుమంతరెడ్డి ఉప్పల్ రెడ్డి చేవెళ్ళ ప్రేమ్ భారత్ అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి ఇలాగా మొత్తం చూసుకుంటే కనుక యాభై ఐదు మంది అభ్యర్థుల జాబితా కూడిన అయితే కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది వీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు బస్సు యాత్ర జరగబోతుందో ఈ బస్సు యాత్రలో వీరందరూ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించిన బస్సు యాత్ర ఏదైతే జరగబోతుందో ఈ బస్సు యాత్రలో వీరందరూ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది మొత్తం యాభై ఐదు నియోజకవర్గాల్లో భద్రాచలంకు ఎస్టీకి కేటాయించారు పోడెం వీరయ్య అలాగే మధిర ఎస్టీకి కేటాయించారు భట్టి విక్రమార్క మల్లు ములుగు ఎస్టీ సీతక్కకు కేటాయించారు అనసూయ సీతక్క భూపాలపల్లె గడ్డం సత్యనారాయణరావు గండ్ర సత్యనారాయణరావు అలాగే నర్సరావుపేట దోతి మాధవరెడ్డి దొంతి మాధవరెడ్డి గన్పూర్ స్టేష స్టేషన్ గన్పూర్ ఎస్సీ శ్రీమతి సింగపురం ఇందిరా ఆలేరు బేర్ల ఐలయ్య నకిరికల్ ఎస్సీ వేముల వీరేశం నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోదాడ నల్లమడ పద్మావతి రెడ్డి మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే భార్య భర్తలు ఇద్దరికి కూడా ఈ మొదటి జాబితాలోనే అవకాశం కల్పించారు మొత్తంగా చూసుకుంటే యాభై ఐదు మంది అభ్యర్థుల జాబితాలో సీనియర్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ సీట్లు కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే సింగిల్ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే సింగిల్ అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా సీట్లు కేటాయించారు ఆ జగిత్యాల జీవన్ రెడ్డి కేటాయించారు బాలకుండ కుమారు ముత్యాల ధర్మపురి ఆదురి లక్ష్మణ్ కుమార్ రామగుండం రాజ్ ఠాకూర్ మంతని శ్రీధర్ బాబు పెద్దపల్లె విజయరామారావు వేముల వేములవాడ ఆది శ్రీనివాస్ మానకొండూరు కవలంపల్లి సత్యనారాయణ మెదక్ మైనంపల్లి రోహిత్ రావు ఆందోల్ దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ ఎస్సీకి కేటాయించారు ఆగం చంద్రశేఖర్ సంగారెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి గజ్వెల్ తూముకుంట నర్సారెడ్డి మేడ్చెల్ తోటకూర వాజేష్ యాదవ్ మల్కాజ్గిరి మైనపల్లి హనుమంతరావు కుద్బులాపూర్ కోలన్ హనుమంతరావు హనుమంత్రెడ్డి ఉప్పల్ రెడ్డి చేవెళ్ల ఎస్సీకి కేటాయించారు పామిన భీమభారత్ అలాగే పరిగి టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ ఎస్సీకి కేటాయించారు గడ్డం ప్రసాద్ కుమార్ ముషీరాబాద్ అంజన్ కుమార్ యాదవ్ మండలి మందాడి మలక్పేట్ షేక్ అక్బర్ శాంతన్ నగర్ కోటా నీలిమ నాంపల్లి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ నామ్ అలాగే కర్వాన్ ఉస్మానియా బిన్ మొహమ్మద్ అల్ హజారి గోషమాల్ మొఘలి సునీత అలాగే చాంద్రాయనగుట్ట బోయా నగేష్ అంటే నరేష్కు కేటాయించారు ఇక ఏకత్పుర రవిరాజు భదర్పుర రాజేష్ కుమార్ పులిపాటి సికింద్రాబాద్ ఆదం సంతోష్ కుమార్ కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి గద్వాల్ సునిత సరిత ఆలంపూర్ ఎస్సీకి కేటాయించారు ఎస్ఏ సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ కూచుకుర్ల రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎస్సీకి కేటాయించారు చిక్కోడు వంశీకృష్ణ కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి తన ఎమ్మెల్సీ పదవి కూడా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా తను బీఆర్ఎస్ నుంచి విడిచి అంటే బీఆర్ఎస్లో తరిగిన సరైన ప్రాధాన్యత ఉండడం లేదనేది ఆయన గుర్తించి ఇది ప్రజా సమస్యలను సాధించడం కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిసి కసిరెడ్డి నారాయణ కూడా బీఆర్ఎస్ను విడి తన నాలుగు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేసి రీసెంట్గా మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే యాభై ఐదు మంది అభ్యర్థుల జాబితాతో మొత్తం మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేసింది కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి షాద్నగర్ శంకరయ్య కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు నిన్న జూపల్లి కృష్ణారావు కూడా ఢిల్లీ వచ్చారు కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు తర్వాత కేసీ వేణుగోపాల్ అలాగే జూపల్లి ఇద్దరు కూడా ఒకే వెహికల్ వెళ్ళి రాహుల్ గాంధీ కూడా సమావేశమైనట్లుగా సమాచారం అందుతోంది అంటే నిన్న సిడబ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన సందర్భంలో ఇటు సిసి స్క్రీనింగ్ కమిటీ సభ్యులను కూడా నిన్న జూపల్లి కృష్ణారావు కేసీ వేణుగోపాల్ నివాసంలో కలిశారు నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా జూపల్లి జూపల్లితో పాటు కేసు వేణుగోపాల్ నివాసానికైతే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ కలవకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి ముందు చెప్పినట్లుగా వీరందరూ కూడా ఏదైతే మొదటి జాబితా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు అంటే నిన్ననే ఒక ఇచ్చారు ఉదయం ఉండబోతుందంటే కూడా దానికి అనుగుణంగానే తొమ్మిది గంటలకు ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా యాభై ఐదు మంది అభ్యర్థులతో దీనిలో మొత్తం అభ్యర్థుల జాబితా ప్రకటించారు అంటే దీంట్లో మొత్తం సీనియర్ అభ్యర్థులు ఎవరైతే ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లను కూడా దీంట్లో ఇటు కోమటిరెడ్డి ఉత్త కోమటి రెడ్డి వెంకటరెడ్డి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటు మాజీ పిసిసి ప్రసిడెంట్ ఉత్తమరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి భార్య కూడా ఇద్దరి పేర్లను కూడా మొత్తం ఈ సీనియర్లందరి పేర్లు కూడా దీనిలో కేటాయించారు మరోవైపు ఇతర పార్టీల నుంచి ఎవరైతే కాంగ్రెస్ లోకి వచ్చారు ఇటు వేములు వీరేశ్వని కసిరెడ్డి నారాయణ రెడ్డి గాని మైనపల్లి హనుమంతరావు మైనపల్లి రోహిత్ రావు ఇలా ఇలా ఇతర పార్టీలకు సంబంధించిన అంటే పక్క గెలిచే వారి సీట్లు ఎవరైతే ఉన్నాయో వారికి హామీ ఇచ్చి వారిని కాంగ్రెస్ లో ఆహ్వానించారు వారందరి పేర్లను కూడా మొదటి జాబితాలో ప్రకటించారు వీరందరూ కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో ఏదైతే బస్సు చేపట్టబోతున్నారు ఎవరు ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ డేట్స్ అయితే పీసీసీ ప్రెసిడెంట్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా బస్సు యాత్ర కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అందువల్ల మొదటి జాబితా కింద యాభై ఐదు మంది సిట్టింగ్ సంబంధించి కానీ సింగిల్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఇక ఈరోజు మరొకసారి స్క్రీనింగ్ కమిటీ కేసీ వేణుగోపాల్ని వాస్తున్న మరోసారి సమావేశం అవుతారంటూ కూడా సమాచారం అవుతుంది మరో ఇప్పుడు పొత్తుల విషయం కూడా ఆ పొత్తుల విషయానికి వస్తే ఇటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి చెరొక ఐదు సీట్లు అడిగారు సిపిఐ సిపిఎం ఇద్దరు కూడా కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం చెరొక రెండు సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది దానిలో భాగంగా ఈరోజు కేసీ వేణుగోపాల్ డి రాజాకు ఫోన్ చేసి ఈ సీట్లు కేటాయిస్తున్నట్లుగా తెలిపినట్లుగా సమాచారం అందుతుంది ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సీట్ల కేటాయింపు అనేది దాదాపు ఒక కొలికి వచ్చింది నూట పంతొమ్మిది అభ్యర్థుల జాబితాకి సంబంధించి కూడా కసరత్ అయితే పూర్తయింది అంటే మన జరిగిన స్క్రీనింగ్ కమిటీ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇద్దరు కూడా ఇటు అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి కసరత్ అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారంటే నూట పంతొమ్మిది అభ్యర్థుల జాబితాకి సంబంధించి మొత్తం ఒకసారి ప్రకటిస్తామని తెలిపినప్పటికీ కూడా మొత్తంగా చూసుకుంటే ఇటు అంటే మరి కాసేపట్లో కూడా మాణికరావు ఠాకరే కాంగ్రెస్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఇటు అయితే మరోవైపు వాస్తవాలు ఎవరైతే ఉన్నారు అంటే మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనేది కూడా కొంతమంది ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు అంటే స్క్రీనింగ్ కమిటీ వరకు తమ పేర్లు వెళ్ళాయి ఆ స్క్రీనింగ్ కమిటీ వరకు వెళ్ళిన తర్వాత రీషఫిల్ జరిగి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారు అంటే రెండు రెండు పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక వీరందరినీ రీషఫిల్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించిన తర్వాత మళ్ళా మరొకసారి చర్చించారు నిన్న కేసు వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ స్క్రీనింగ్ కమిటీ చైర్ సభ్యులందరూ కూడా పాల్గొని వారందరూ కూడా తుది నిర్ణయం తీసుకున్నారు తుది నిర్ణయం తీసుకుని ఈ రోజు ఉదయం ప్రకటిస్తామంటూ స్ట్రీనింగ్ కమిటీ చైర్మన్ తెలిపిన నేపథ్యంలో యాభై ఐదు మంది అభ్యర్థుల జాబితాతో కూడిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు తొమ్మిది గంటలకు అంటే దాంట్లో ఇతర పార్టీలకు సంబంధించిన వారు సీనియర్ నేత ఎవరైతే ఉన్నారు పిసి ప్రతం కుమార్ రెడ్డి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి ఇతర సభ్యులందరూ కూడా సీనియర్ సభ్యులందరి పేర్లు కూడా దీనిలో ప్రకటించిన పరిస్థితి నెలకొంది ఇక మరొక రెండు రోజుల్లోనే రెండవ జాబితా కూడా ప్రకటిస్తామంటూ కూడా కాంగ్రెస్ రాజస్థానం ప్రకటించింది అయితే మొదటి జాబితా కింద యాభై ఐదు మంది అభ్యర్థులు ఇప్పుడు బస్సు యాత్రలో పాల్గొని మొత్తం బొస్సు యాత్రను విజయవంతం చేసే విధంగా కూడా ప్రణాళిక రచించారు నిన్న కేసీ తో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బొస్ సంబంధించి ఒక ప్రణాళిక అయితే రూపొందించినట్లుగా తెలుస్తోంది ఇక పొత్తులపై కూడా నిన్నే చర్చించారు చర్చించిన తర్వాత ఈరోజు ఉదయం డి రాజాకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి కొన్ని సీట్లు కేటాయిస్తామన్నట్లుగా కూడా సమా చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతుంది అంటే వారు అడుగుతున్న సీట్లు విరుస్తున్న సీట్లు ఒకసారి మనం చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్కు సిపిఐ కొత్త దాదాపు ఖరారండి సిపిఐకి రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది సిపిఐకు ఇక చెన్నూరు కొత్తగూడెం సీట్లను సిపిఐకి ఇస్తున్నట్లుగా రాత్రి డి రాజా నారాయణకు తెలిపినట్లుగా కేసీ వేణుగోపాల్ బట్టి విక్రమార్కతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది ఇక సిపిఎంతో కొనసాగుతున్న అంటే సిపిఐతో అయితే ముగిసే చర్చలు సిపిఎంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు సిపిఎం స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే రెండు స్థానాలను వారికి కేటాయించారు ఆల్రెడీ చెన్నూరు కొత్తగూడెం సిపిఐ కేటాయించారు ఇక సిపిఎంకు సంబంధించి చర్చలు ఇంకా ముగిలేదు ఈరోజు వారితో కూడా చర్చలు జరిపిన తర్వాత పొత్తుల భాగంగా రెండో చెరొక ఐదు సీట్లను అయితే వాళ్ళు తెలుస్తోంది కానీ రెండు సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు మొత్తం చూసుకుంటే కనుక సిపిఐతో పొత్తులకు సంబంధించి కొలిక్కి వచ్చాయి ఇక సిపిఎం తో కూడా ఈరోజు చర్చలు జరిపి వారికి ఎక్కడ సీట్లు కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంది అంటే ఇద్దరికి సంబంధించి కూడా ఫైనల్ అయిన తర్వాత రెండవ జాబితాలో ఈ నాలుగు సీట్లకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది ఇక యాభై ఐదు సీట్లను కేటాయించారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అభ్యర్థుల జాబితాను రెండవ జాబితాలో ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత ఎటువంటి విధి విధానాలతో ప్రజలకు వెళ్ళాలి ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా అధిష్టానం వారందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది రైట్ శివ ఇప్పుడు మనం చూసుకుంటే యాభై ఐదు మంది పేర్లతో మొదటి జాబితా విడుదల చేయడం జరిగింది మరి రెండో జాబితా ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటారు అరేట్ మరొక రెండు రోజుల్లోనే ఈ రెండవ జాబితా కూడా తుది జాబితా అంటే రెండవ జాబితా తుది జాబితా మొత్తం అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అంటే ముందుగానే చెప్పినట్లుగా యాభై శాతం పైగా సింగిల్ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు దానిలో భాగంగానే సింగిల్ అభ్యర్థులకు సంబంధించి సీట్లు కేటాయించారు దానిలో భాగంగా అంటే భార్య భర్తలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు కూడా సీట్లు కేటాయించారు మరో పితర పార్టీలకు సంబంధించి ఉత్తమ్ మైనపల్లి హనుమంతరావు మైనపల్లి రోహిత్ రావు తండ్రి కుమారులకు ఇద్దరికి ఇచ్చారు మరోవైపు ఇతర పార్టీ నుంచి వేములు వీరేశం కసిరెడ్డి నారాయణ ఇచ్చారు వచ్చారు వారిద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలందరూ కూడా మొదటి జాబితాలో అవకాశం కల్పించారు ఇక్కడ సీనియర్ నేతలైన రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర సీనియర్ నేతలందరికీ కూడా మొదటి జాబితాలో ఛాన్స్ అయితే అంటే మొదటి జాబితాలో పేరు అయితే ప్రకటించారు ఇక రెండవ జాబితాలో ఇతర పార్టీలకు వచ్చిన వారికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా తుది కసరత్తు ముగిసింది దానిపై కూడా త్వరలోనే అంటే విదిన్ టూ డేస్ లోనే రెండో జాబితా కూడా విడుదల చేస్తామంటూ మురళిధరని తెలిపారు మరో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హైవే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది అంటే పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తాము అంటే అధిష్టానానికి లాయల్టీగా విధేయత ఎవరు విధేయతగా ఎవరు ఉంటారో కష్టపడి ఎవరో చేశారో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి కూడా తెలిపారు ఇంకా మరిన్ని రోజు అంటే రేపు లేదా ఎల్లుండిలోనే మరొక లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది తర్వాత వీరందరూ కూడా బస్సు సక్సెస్ చేసేందుకు కూడా ఒక ప్రణాళిక అయితే రేవంత్ రెడ్డి రూపొందించినట్లుగా తెలుస్తోంది రైట్ శివ